మరతు నీము బ్రతకి నన్నాళ్ళు నీ పాద సేవి నాకు అంకితం. మరణ కాలముచ్చినప్పుడు నీ నామ శరణ నేను మరతునేమో. వేడికల్ల తన వయపు గమనించి చూడవా కల్పవల్లి నా కన్న తల్లి. అన్నయ్యా వదినయ్యా రండి, అన్నయ్యా రండి, కాళ్ళు కడుక్కోండి. బావగారు ప్రయాణం బాగా జరిగిందా? ఆ బాగానే జరిగింది బావగారు. యావండి అన్నయ్య కూడా వచ్చారు, అందరం కలిసి మద్దిలేటి స్వామి దగ్గరికి వెళ్దామా? చూడు చెల్లమ్మా, నిన్ను చూడగా చాలా రోజులైందని నిన్ను చూడడానికని వచ్చాను. గాని మద్దిలేటి స్వామి దగ్గరకు మాత్రం రాను, ఎందుకంటే మేము అడ్డనామాలదారులం, మీరు నిలువునామాలదారులు, కాబట్టి మేం మద్దిలేటి స్వామి దగ్గరకు రాము. ఏమిటి బావగారు అలా అంటున్నారు? ఇంకేంటి, చూసావు కదా, పద వెళ్దాం. చూడు బావా, ఎప్పుడైతే మీరు అడ్డనామాలదారులుగా మారుతారో అప్పుడే మీ ఇంట్లో అడుగు పెడతాం. చూడు రావాలమ్మా, ఎలాగూ మనం మద్దిలేటి స్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం, అందుకే రేపు తెల్లారుజామున బయలుదేరదాం. అలాగేనండి.
తమ్ముడు మద్దిలేటయ్యా, నీ భక్తురాలు బాధపడుతూ ఉంటే అందరం ఇలా వచ్చామయ్యా. అవునన్నయ్యా, రాములమ్మ సంతానం లేక చాలా బాధపడుతుంది. ఆ రాములమ్మకు ఆడ సంతానం ప్రసాదిద్దాం. తదాస్తు. మద్దిలేటి స్వామివారి ప్రసాదం. స్వామి మద్దిలేటయ్యా, ఇన్ని ఏళ్ల తరువాత నీవు నా మొర విన్నావా స్వామి? నీ దయ వల్ల నాకు సంతానం కలిగితే నేను ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చిలకల బండిలో నీ కొండకొస్తాను స్వామి. ఒకవేళ నాకు సంతానం కలగకపోతే నీ కొండలో కాలు పెట్టను, నీ ముఖం నేనుకు చూడనే చూడను తండ్రి. రాములమ్మా, ఆ స్వాములు వారి జీవనం మనకు కలిగింది, రా వెళ్దాంరా. దండాలయ్య గారు. రాములమ్మ, ఆచార్య గారు వచ్చారు. ఆచార్య గారు అంత సౌఖ్యమేనా? ఆచార్య గారు, ఒక చిలకల బండి తయారు చేయాలి. చిలకల బండ? అదెలా ఉంటుందబ్బా? ఏమో ఆచార్య గారు, అదంతా నాకు తెలియదు. నేను మద్దిలేటి స్వామికి మొక్కుకున్నాను చిలకల బండితో కొండకు వస్తానని. మీరెలా చేస్తారో నాకు తెలియదు, మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి. ఎలా చేయాలబ్బా? ఏమైంది రాములమ్మ? అయ్యా మద్దిలేటి స్వామి. రాములమ్మ, అయ్యా మద్దిలేటి స్వామి. అన్నా వెంకటరమణ, మనకు ఎలాగో తోడబుట్టే చెల్లెలు లేరు. ఎందుకో ఈ పాపను చూస్తుంటే నాకు తోడబుట్టే చెల్లెల్లాగే కనిపిస్తుంది. మీకే కాదు మద్దిలేటి, మాకు కూడా అలానే అనిపిస్తోంది. అహో బిలనరసింహ, నీవు నిజమే చెప్పావు. అలాగైతే మా చిట్టి చెల్లెల్ని మనసారా ముద్దోడాలని ఉంది. అన్నా కంబగిరి, మన చిట్టి చెల్లెల్ని మనం ఇక్కడే పెంచుకుందాం. తమ్ముడు పాములేటయ్యా, మనము రాములమ్మకి వరముగా ఇచ్చాము. అంతవరకే, మనకు ఎంత ప్రేమ ఉన్నా మనము ఇక్కడ నుండి చూడవలసిన వాళ్ళమే. అన్నలారా, మీరు ఏమైనా చెప్పండి, నేను నా చిట్టి చెల్లెల దగ్గరికి పోతున్నాను. ఆగు మద్దిలేటి, నీకు అంత ఆశగా ఉంటే మనమంతా బారసలు ఇక్కడే చేసి పంపిద్దాం. ఉయ్యాలెలుగుతున్నది, ఉయ్యాలెలుగుతున్నది. బంగారు తల్లి చిన్నమ్మ, సింగరు తల్లి చిన్నమ్మ. బంగారు తల్లి చిన్నమ్మ, సింగరు తల్లి చిన్నమ్మ. బారసాలానికేనమ్మ సల్లంగా బతకమ్మ. ఉయ్యాలెలుగుతున్నది, ఉయ్యాలెలుగుతున్నది. Thank you.
వెన్నెల కంటే అదిగో నిండుగా వెలుగుతున్నాదమ్మా చిన్ని చెల్లమ్మ మాయమ్మ చిన్నమ్మ. నిండు చందా మామ కంటే మెండుగా మెరిసిపోతుందమ్మా బంగారు చెల్లమ్మ మాయమ్మ చిన్నమ్మ. కారణ జన్మం నీదమ్మా మా ఇంటి లక్ష్మీవమ్మ కారణ జన్మం నీదమ్మా మా ఇంటి లక్ష్మీవమ్మ. నిండు నూరేళ్ళు బతుకమ్మ కలకాలం మాయమ్మ. ఉయ్యాలలుగుతున్నది ఉయ్యాలలుగుతున్నది. శుభగడియల్లో పుట్టిన తల్లి శుభములనిచ్చే మా చెల్లి సుగుణాల తల్లి మా చిన్నమ్మ తల్లి. నీ మోము చూసిన చాలు కలిగేను ఐశ్వర్యాలు మా ఇంటి మా లక్ష్మి నువ్వే మా శ్రీలక్ష్మి. సుగుణదాయిని నీవమ్మ మా ఇంటి దేవతవమ్మ సుగుణదాయిని నీవమ్మ మా ఇంటి దేవతవమ్మ. సల్లంగా బతకాలి నువ్వు కలకాలం మాయమ్మ. ఉయ్యాలలుగుతున్నది ఉయ్యాలలుగుతున్నది. బంగారు తల్లి చిన్నమ్మ సింగరు తల్లి చిన్నమ్మ బంగారు తల్లి చిన్నమ్మ సింగరు తల్లి చిన్నమ్మ. పారశాలానికేనమ్మ సల్లంగా బతకమ్మ. ఉయ్యాలలుగుతున్నది ఉయ్యాలలుగుతున్నది. అన్నా వెంకటరమణ, మన చిట్టి చెల్లెల్ని నేను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను. మద్దిలేటి నరసింహ, ఈ చిట్టి తల్లి ఎప్పటికైనా నీ దగ్గరకు చేరవలసిందే కదా. అన్నయ్య, మన చిట్టి చెల్లిని వదిలిపెట్టి వస్తాను. ఆగుమద్దిలేటి. చిలకల బండి ఎలా చేయాలబ్బా? గోవింద, అంతా నీదే భారం. గోవింద గోవింద గోవింద. నేను తయారు చేయకపోయినా బండి తయారైంది. ఇటు బండి వచ్చే, బండి నుండి డబ్బు వచ్చే. అమ్మా రావులమ్మా, ఇదిగో నీకు కావలసిన కొల్లారి చిలకల బండి తీసుకొచ్చాను చూడమ్మా.
అమ్మా, చాలా రాత్రులు మేలుకొని ఈ బండిని తయారు చేశానమ్మా. ఏమైంది ఆచార్య గారు, బండి ఊగుతున్నది. చిట్టి తల్లి, హాయ్ హాయ్ అమ్మ, మా అమ్మ. అది కాదమ్మ గారు, ఇదిగోండి ఆచార్య గారు డబ్బు తీసుకోండి. గోవింద, గోవింద, ఏమైంది అమ్మా? ఈ చిట్టి తల్లి సామాన్యమైంది కాదు. స్వయాన ఆ మద్దిరెడ్డి స్వామి వరాన జన్మించిందమ్మా. ఇక నేను వెళ్ళొస్తాను. ఏమండి, మనం మద్దిరెడ్డి స్వామికి ఇచ్చిన మాట ప్రకారం మద్దిరెడ్డి కొండకు వెళ్దాం. అలాగే రాములమ్మ, రేపు తెల్లవారుజామున బయలుదేరదాం. ఆగవయ్యే మద్దులేటి, ఏమా తొందర, నీ దగ్గరికే వస్తుందిలే. ఎవరనుకున్నావే నీవు? నా చెల్లెలు చిన్నమ్మ, ఏమి కావాలే నీకు? నాకు బలి కావాలి. ఇదిగో ఈ గొర్రెపిల్లల్ని తీసుకో. గోవింద, గోవింద, గోవింద. అమ్మ రాములమ్మ, ఈ బిడ్డకు చిన్నమ్మ అని నామకరణం చేయండి. బయలెల్లినాది బంగారు బండిలో చిన్నమ్మ, ఈ భక్తుల పాలిట కల్పతరువు మన చిన్నమ్మ. బయలెల్లినాది బంగారు బండిలో చిన్నమ్మ, ఈ భక్తుల పాలిట కల్పతరువు మన చిన్నమ్మ. కరుణ స్వరూపిణి మహిమల రాణి చిన్నమ్మ, ఇలలో నిలిచిన ఇంటి దేవత చిన్నమ్మ. బయలెల్లినాది బంగారు బండిలో చిన్నమ్మ, ఈ భక్తుల పాలిట కల్పతరువు మన చిన్నమ్మ. సత్యస్వరూపిణి పతిత పావని చిన్నమ్మ, చిన్నమ్మ, ఇలలో వెలిసిన కలియుగ దైవం చిన్నమ్మ. సత్యస్వరూపిణి పతిత పావని చిన్నమ్మ, చిన్నమ్మ, ఇలలో వెలిసిన కలియుగ దైవం చిన్నమ్మ. దైవ స్వరూప
స్వరూపం దయగల గుణము, దైవ స్వరూపం దయగల గుణము అవనికి సత్యం. చిన్నమ్మ జీవితం, చిన్నమ్మ జీవితం, బయలెల్లి నాది చిలుకల బండిలో చిన్నమ్మ, భక్తుల నేలే బంగారు తల్లి చిన్నమ్మ. మద్దులేటి మహిమాన్విత సోదరి చిన్నమ్మ, చిన్నమ్మ, మహికే కారణ జన్మురాలు మన చిన్నమ్మ, చిన్నమ్మ. మద్దులేటి మహిమాన్విత సోదరి చిన్నమ్మ, చిన్నమ్మ, మహికే కారణ జన్మురాలు మన చిన్నమ్మ. ఇచ్చును అభయం కలుగును విజయం, ఇచ్చును అభయం కలుగును విజయం, ఇది ఏ సత్యం. చిన్నమ్మ వరం మనకు ఫలం, మనకు ఫలం, బయలుల్లి నాది చిలుకల బండిలో చిన్నమ్మ, భక్తుల నేలే బంగారు తల్లి చిన్నమ్మ. కరుణ స్వరూపిణి మహిమల రాణి చిన్నమ్మ, ఇలలో నిలిచిన ఇంటి దేవత చిన్నమ్మ, పైలెల్లి నాది చిలుకల బండిలో చిన్నమ్మ, భక్తుల నేలే బంగారు తల్లి చిన్నమ్మ, భక్తుల నేలే బంగారు తల్లి చిన్నమ్మ. తబలా గట్టి ఉన్నడే రమారామ, ఓలుగొండ పట్టణంబులు నారమారామ, శశువల చిన్నమ్మ తల్లి ఊరేగింపు వస్తున్నది. ఎవరిమే దేవతనా దేవకన్యనా? ఎంత అందముగా ఉంది అయ్యా. ఎవరిమే మీకు తెలియదా? ఈమె ఎవరనుకున్నారు? పేరు చిన్నమ్మ, సాక్షాత్తు మద్దిలేటి స్వామి గురాన పుట్టినది. ఎవరి బిడ్డ? రాములమ్మ బిడ్డ. రాములమ్మ బిడ్డన ఎవరై ఉంటారు? దండాలమ్మ. మా బావ బిడ్డనా? నాకన్నా చిన్నదానికి వంగి దండాలు పెట్టానే, నా ఆయుష్ 20 సంవత్సరాలు తగ్గిపోయింది. ఏమండి చింత చేస్తున్నారు? ఏం లేదు రాములమ్మ, పని వాళ్ళందరూ పక్క ఊరు జాతరకి వెళ్లారు. నేను కూడా పని ఉండి పక్క ఊరికి వెళ్తున్నాను. చేనుకి కావలెవరు ఉంటారబ్బా అని ఆలోచిస్తున్నాను. నాన్నగారు, చేనుకి నేను వెళ్తానులేండి. అమ్మా, చేనుకు నువ్వెళ్తావా? వద్దమ్మా, వద్దు.
అమ్మా నాన్నకి చెప్పమ్మా నేను వెళతానని. పోనీలేండి పాపం, పాపం ముచ్చట పడుతోంది, ఈ ఒక్కరోజే కదా. అమ్మా కొన్ని జొన్నలన్నా ఇవ్వమ్మా. అయ్యా నీకెన్ని కావాలో తీసుకుని వెళ్ళు. బిచ్చాందేహి బిచ్చాందేహి బిచ్చాందేహి. అయ్యా నీకేం కావాలయ్యా? అమ్మా నువ్వేమిచ్చినా తీసుకుంటానమ్మా. అదిగో అక్కడ జొన్నలున్నాయి, నీకెన్ని కావాలో అన్ని తీసుకెళ్ళు. సరేనమ్మా. తెలిసి తెలియదు ఒకటే తల్లి రామ రామా, ఉన్న సొమ్ము వంత వెతిచ్చి ఉన్నది రామ రామా. ఏమయ్యా దాసర్లందరూ ఇలా వచ్చారేంటి? అదిగో అక్కడ జొన్నలున్నాయి తీసుకువెళ్ళండి. గోవిందా 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 గోవిందా. అమ్మా చిన్నమ్మ ఇంటి దగ్గర తినడానికి ఏమీ లేవమ్మా, నువ్వన్నా కాస్త జొన్నలు ఇవ్వమ్మా. ఉన్నవి అవే, కొన్ని తీసుకువెళ్ళవయ్యా. లేదమ్మా, నీ చేతుల ద్వారా పెడితేనే తీసుకుని పోతాను, నువ్వు పెట్టనంటే నేను వెళ్ళిపోతాను. ఆగన్నా దాసరన్నా. అయ్యా నా వైపు ఎందుకలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, మా చెల్లెలు గుర్తుకొస్తున్నది. గోవిందా 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 గోవిందా. అమ్మా చిన్నమ్మ తల్లి, అందరికీ దానం చేశావు, నాకు కాస్త పెట్టమ్మా. అయ్యో ఉన్నదంతా తీసుకుని పోయారే, ఇవ్వడానికి ఏముంది ఇంకా? అమ్మా చిన్నమ్మ చేనుకు వెళ్ళలేదా? వెళ్ళానమ్మా. మరింత తొందరగా వచ్చావే. అమ్మా చేని దగ్గరికి 7 మంది దాసరులొచ్చి ఒకరు గోవిందా అని ఇంకొకరు భిక్షాందేహి అన్నారు. అమ్మా ఆ గోడు వినలేక జొన్నలన్నీ దానం చేశాను. 7 మందా? ఆ 7 సాక్షాత్తు ఆ మద్దిలేటి స్వామి అన్నదమ్ములేనమ్మా. నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. రాములమ్మా ఏమైంది? ఏమండి, మీరు 1 సంవత్సరం కష్టపడిందంతా మీ అమ్మాయి 1 క్షణంలో దానం చేసేసింది. దానం చేయకుంటే తప్పు గాని దానం చేస్తే తప్పు కాదు కదా. నా చిన్నమ్మ ఎప్పుడు దాన ధర్మాలే చెయ్యాలి. నేనేమన్నా చేయొద్దంటానా? ఎంత అవమానం. ఏమండి ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? వ్యాపారం బాగానే జరిగిందా? జరిగింది జరిగింది. మా చెల్లెల బిడ్డకు వంగి దండాలు పెట్టాను. నా 20 సంవత్సరాల వయస్సు తగ్గిపోయింది. దానిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఏయ్ నాగమ్మా, దానిని ఏమైనా చేసి నా చిన్న కొడుకు బొడ్డా వెంగళరెడ్డికి చేసి దానిని ఇంటికి తీసుకుని వచ్చి చిత్రహింసలు పెడతారు. అందుకే మనం అడ్డనామం తీసి నిలువునామం పెట్టుకొని మనం మా చెల్లెలింటికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడి వద్దాం. ఏమండి మా అన్న వదిన పిల్లలు అందరూ మన ఇంటికి వస్తున్నారండి. రండి.
ఎవరి అమ్మాయి? అన్నయ్య, నా బిడ్డ చిన్నమ్మ. చిన్నమ్మ, నా చిన్న కొడుకు నిన్నిచ్చి పెళ్లి చేసి నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నా పేరు కూని నాగిరెడ్డే కాదు. అన్నయ్య, నా చిన్న కొడుకైన బుడ్డా వెంగళరెడ్డికి నీ కూతుర్ని చేసుకుంటావు. అలాగే వదినా, నీ సంతోషమే మా సంతోషం. అయ్యో, ఈ గూని నాగిరెడ్డి ఇంటికి పోతే మా చెల్లెలు కష్టాల పాలవుతుందే. ఇంతమంది అన్నగారులు ఉండి కూడా జగమేలే మేము మా చిట్టి తల్లిని గూని నాగిరెడ్డి ఇంటికి ఇవ్వడమా? అసంభవం. అరే, ఏంటి మద్దిలేటి ఇంత ఉగ్రరూపం దాలుస్తున్నాడు? శాంతించు మద్దిలేటి, శాంతించు. ఏమైంది మద్దిలేటి, ఏమైంది అంత కోపంగా ఉన్నావు? అన్నయ్య, మన చెల్లెలు కష్టాల పాలవుతుందే. ఈ పెళ్లిని ఆపండి అన్నయ్యా, ఈ పెళ్లిని ఆపండి అన్నయ్యా. లోకాలన్నీ ఏలే నువ్వే ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నావా? తమ్ముడు గణమద్దిలేటయ్యా, ఏ చెల్లెలైనా ఏ ఆడపిల్లైనా అత్తగారింటికి పోవలసిందే కదా. లేదన్నయ్యా, చెల్లెలు ఆ ఇంట్లో అడుగు పెడితే చాలా కష్టాల పాలవుతుంది. ఆ కష్టాలను నేను చూడలేనన్నయ్యా, చూడలేను. చిన్నమ్మ తల్లి మన వరాన పుట్టింది కాబట్టి ఆ తల్లికి ఏమీ జరగదు. భూలోకంలో ఉండే స్త్రీలకు ఈ శాసవాల చిన్నమ్మ పడే కష్టాలను తెలియజేయాలని రాములమ్మకు వరముగా ఇచ్చాం. 7 మంది అన్నదమ్ములు ఉండి కూడా ఆ చిన్నమ్మ తల్లి అన్ని కష్టాలు పడింది కదా, మనమెంత అని భూలోకవాసులు అనుకోవాలి. చిన్నమ్మ జీవితం భూలోక ప్రజలకు నిదర్శనం కావాలి, అందుకే ఈ కథ నడుపుతున్నాం. దీనికి నువ్విలా బాధపడితే ఎలా మద్దిలేటి? అలాగైతే మన చెల్లెలి పెళ్ళి దగ్గరుండి జరుపుదాం. పదండి మద్దిలేటి, మనమంతా భూలోకానికి వెళదాం. బాగున్నారా అండి? బాగున్నాం అండి. నమస్కారం అండి. రండి రండి రండి. ఇప్పుడా సోదరా వచ్చేది? కొంచెం పని ఉంటేను. చాలా సంతోషం సోదరా వచ్చినందుకు. వస్తున్నానమ్మా. గుండ్లదానా చిన్నమ్మ, తాళి కట్టిన మరుక్షణమే నీకు నరకయాతన చూపిస్తాను. ఇప్పుడు కాదే నీ సంగతి ఇంటికొచ్చాక చెప్తాను. శాంతించు మద్దిలేటి, శాంతించు.
అబ్బా, నా కళ్ళు చెదిరిపోతున్నాయి. నా గుండెల్లో బాణం గుచ్చినట్టుగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. సరసలా ఉంది. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. అబ్బా, ఓయిరావమ్మా బంగారు తల్లే, వెళ్ళిరావమ్మా మా కల్పవల్లే. ఓయిరావమ్మా బంగారు తల్లే, వెళ్ళిరావమ్మా మా కల్పవల్లే. అట్టింట అడుగెట్టే అనురాగమూర్తి, చరితలో మిగలాలి ఇల్లాలి కీర్తి. అట్టింట అడుగెట్టే అనురాగమూర్తి, చరితలు మిగలాలి ఇల్లాలి కీర్తి. ఓయిరావమ్మా బంగారు తల్లే, వెళ్ళిరావమ్మా మా కల్పవల్లే. ఓయిరావమ్మా బంగారు తల్లే. కట్టుకున్నోడితో కలసి మెలిసిండి, కడదాకా తన వెంటుండవమ్మా. ఆడబిడ్డలతోనే అనుకోవగుండి, ఆదరణ నువ్వు పొందాలమ్మా. భద్రమోయమ్మా ఈ బతుకు సాగరానా, భద్రమోయమ్మా ఈ బతుకు సాగరానా, భద్రమోయమ్మా ఈ బతుకు సాగరానా. కన్నీలు దీయకు కలతెలెన్నొచ్చిన, కన్నీలు దీయకు కలతెలెన్నొచ్చిన. ఓయిరావమ్మా బంగారు తల్లే, వెళ్ళిరావమ్మా మా కల్పవల్లి. ఇరుగు పొరుగోరితో ప్రేమగా ఉండు, నీ ఇల్లుకి దీపమై వెలుగయ్యి నిండు, ఇల్లుకు దీపమై వెలుగయ్యి నిండు. అత్త మామల మాట జవదాటకుండు, ఆత్మీయులోలే కలిసి మెలుసుండు. ఈ నిండు జీవితాన్ని నువ్వు సుఖముగా గడుపు, ఈ
ఈ నిండు జీవితాన్ని నువ్వు సుఖముగా గడుపు. ఈ నూరేళ్ళ బతుకుని చరితకే మలుపు, నూరేళ్ళ బతుకుని చరితకే మలుపు, చరితలో మిగలాలి నీ బతుకు గెలుపు. ఊయిరావమ్మా బంగారు తల్లి, వెళ్ళిరావమ్మా మా కల్పవల్లి, పోయిరావమ్మా బంగారు తల్లి. నాన్న అమ్మా, నేను మిమ్మల్ని వదలలేకపోతున్నాను. నాన్న తల్లి, ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా చిన్నమ్మ, నేను మీ అమ్మ, అప్పుడప్పుడు నిన్ను చూడడానికి వస్తూ ఉంటావమ్మా, నువ్వేం బాధపడకమ్మా, ఏడవకు. అమ్మా నాన్న, నాకు ఏమైనా ఏం జరిగినా మీకు నేను ఉత్తరం పంపే వరకు మీరు నా మెట్టినింటిలో అడుగు పెట్టకండి. మన కులదైవమైన ఘనమద్దులేటి స్వామి మీద ఒట్టు. అమ్మా చిన్నమ్మ, ఎంత మాట అన్నావమ్మా, నిన్ను చూడకుండా మేము ఒక్క క్షణమైనా ఉండగలుగుతామా చెప్పు. ఎంత మాట అన్నావమ్మా. అయ్యో వదిన, ఎందుకంత బాధపడతావు, బంగారు బొమ్మలా చూసుకుంటాను, ఊళ్ళో పెట్టి పెంచుకుంటాను, మీరేం బాధపడకండి చిన్నమ్మ, రామ్మ వెళదాం. ఏమే ఆ గుండ్లది ఇంకా లేవలేదా? ఏయ్ ఆ నగలని తీసేయండి. తీసుకో అత్తమ్మా. ఉసై గుండ్లగానా, ఆ చీర విప్పి చీర కట్టుకో. అలాగే అవ్వాలి. ఏయ్ వెళ్ళి కట్టెలు తీసుకురా, వెళ్ళి పేడ కసు వెత్తి ఆవుపాలు తీసుకురా, వెళ్ళి రే. Thank you.
ఉండదానా? ఎవరినడిగి అన్నం తింటున్నావే? ఏమండి? అమ్మా, చిన్నమ్మా, నీ మాయ వేసలో ఏయవద్దను రామరామ. నీకు ఎన్ని కష్టాలమ్మా, ముందు ఈ అన్నం తినమ్మా. అసలు మీరు ఎవరయ్యా, లోపలికి ఎలా వచ్చారయ్యా? అమ్మా, చిన్నమ్మ తల్లి, నీకు ఎలా చెప్పనమ్మా, చెప్పకుంటే సిగ్గుచేటు. నేను రంగాపురం నేలే మద్దిలేటి స్వామినమ్మా. మీరు ఘనమద్దిలేటి స్వామి వారా? స్వామి, నా జన్మ ధన్యమైంది, ఇంత చిన్న విషయానికి నా దగ్గరికి వచ్చారా? చెల్లెలు బాధతో ఉంటే ఈ అన్న ఊరుకుంటాడమ్మా. చెల్లెలా? ఎవరు స్వామి? నువ్వేనమ్మా చిన్నమ్మ తల్లి. అన్నా, ఘన మద్దిలేటి స్వామి, నా తలరాత అలా ఉంది, నన్నేమి చేయమంటావు? అమ్మా చిన్నమ్మ తల్లి, ఎలా ఉండేదానివి, ఎలా అయ్యావమ్మా? వాళ్ళను ఊరికే వదిలిపెట్టను. అన్నయ్య ఆగన్నయ్య, ఆగు. నా అత్త మామలతో, నా భర్త, నా అక్క బావలతో నీకు ఎటువంటి సంబంధమూ లేదు. అలాగేనమ్మా. నిద్రపోతున్నావా? చెప్తా. ఉసై గుండ్లదానా, పేడకలు ఎవరెత్తుతారే? అయ్యయ్యో, అయ్యో చిన్నమ్మ, ఏంటమ్మా ఇది? నిన్ను చూడలేకపోతున్నానమ్మా. మద్దిలేటి స్వామి వరాన పుట్టినందుకా నీకు ఇన్ని కష్టాలు? రై పెద్దోడా, ఏందిరా నువ్వు చేసేది ఆడపని? ఈ గుండ్లదాన్ని మన ఇంటికి చేసుకున్నది ఎందుకనుకున్నావు? నీ పని నువ్వు చేసుకుపో. నాన్నా, పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు నాన్న, అప్పుడే ఇన్ని కష్టాలు పెడితే బయట జనాలు ఏమనుకుంటారు నాన్న? మన గురించి చెడుగా అనుకుంటారు నాన్న. ఏరా, నువ్వు నాకే నీతులు చెప్తున్నావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా. వస్తున్నానండి. నేను సేనుకు వెళ్తున్నా, ఆ అంబలికుండరు ఆ గుండ్లదానికిచ్చి పంపు. రై తలారి, అయ్యా దండోరా వేసి
చిన్నమ్మకు ఎవరైనా గాని ఎటువంటి సహాయం చేసినా వారికి శిక్ష పడుతుందని చెప్పు. అలాగే అయ్యా. వెళ్ళో. ఇందు మూలంగా మన గ్రామ ప్రజలకు తెలియజేయనదేమనగా, చిన్నమ్మకు ఎటువంటి సాయం చేసినా వారికి 10 కొరడా దెబ్బలు మరియు ఊరి నుంచి వెలివేయబడిన దీని తిక్క బాగా కుదిరింది. దేవతంట దీనికి దండాలు పెట్టాలంట. ఇది తిరగడానికి చిలకల పండంట. ఏమే కుండ నిండా అంబలి పోసారా? ఆ పోసావత్తా, ఇక పంపడమే ఆలస్యం. అయ్యో అత్త, ఆ కొండ ఎత్తే లోపల చచ్చిపోతుందా ఏంటో. ఉసే, నీకంత బాధగా ఉంటే నువ్వే ఎత్తుకుని వెళ్ళు. అయ్యో, ఇది బాగుపడే లక్షణం కాదు. ఏం చేస్తాం? ఉసే, గుండ్ల దానా, దాసరి ముఖం దానా, ఆ కుండ తీసుకుని చేనుకెళ్ళవే. స్వామి, అయ్యా ఘనమద్దలేటి స్వామి, చేనుకి ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళాలా? ఎత్తుక్కుంటే అడవి గుండ్లదానా. ఏయ్, లేవండి లేవండి. అత్త, నిజంగా దాసరి మొహంది కొండెత్తుకెళ్ళిందా? అవునే, అది మాయలు నేర్చింది. అత్త, ఆ గుండ్లదాన్ని ఇలాగే విడిచిపెడితే మన మీద ప్రయోగాలు చేస్తుంది. ఇంటికి రాని, దాని పని చెప్తాను. కరుణాల తల్లి చిన్నమ్మ, బాధలే తన బతుకంటూ కష్టమే తనకిష్టమంటూ, బాధలే తన బతుకంటూ కష్టమే తనకిష్టమంటూ, అంబలి కడవెత్తుకొని కుదురు కోసం గల్లీలల్లో ఇల్లు ఇల్లు తిరుగుతున్నదమ్మో. అరిచి అరిచి గొంతుండే అమ్మ కళ్ళు సెమ్మగిల్లే, పొద్దు గడిసిపోవట్టే చిన్నమ్మ కుములవట్టే, అమ్మలారా ఇయ్యరంటూ అయ్యలారా ఇయ్యరంటూ, అమ్మలారా ఇయ్యరంటూ
అయ్యలారా ఇయ్యరంటూ అక్కలారా ఆలకించని అన్నలారా కరుణించని ఇల్లిల్లు తిరుగుతున్నాదమ్మో. దేవుడా కరుణించంటూ జీవుడా కాపాడంటూ కుదురు దొరికే మార్గమివ్వని అన్నా కరుణించమంటూ కడవ కోసం కుదురులేక కన్నీరు తీయవట్ట కడవ కోసం కుదురులేక కన్నీరు తీయవట్ట ఎంత తిరిగిన కుదురు దొరకక బిక్కు బిక్కు మనవట్ట ఎంత తిరిగిన కుదురు దొరకక బిక్కు బిక్కు మనవట్ట ఇల్లు తిరుగుతున్నదమ్మో. కరుణాల తల్లి చిన్నమ్మ కరుణాల తల్లి చిన్నమ్మ కరుణాల తల్లి చిన్నమ్మ. అయ్యో చిన్నమ్మ, ఇంతలా కుండను మోసుకొస్తుంది, తల కింద చుట్టు కూతురైనా లేదే. అయ్యో చిన్నమ్మ, ఉండమ్మా ఉండు. అమ్మా చిన్నమ్మ, నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా. మీ మామ మాటలు గాని మీ అత్త మాటలు గాని విని ఊర్ల వాళ్ళు భయపడొచ్చేమో గాని నేను మాత్రం భయపడినమ్మా. నువ్వు వెళ్ళిరా అమ్మా. అమ్మా, నువ్వు ఎవరో కానీ నాకు సహాయం చేశావు, కానీ నా మామకు తెలిస్తే కష్టం కదా. అమ్మా, ఏం చేస్తాడు, కొడతాడా లేక చంపుతాడా, నువ్వు వెళ్ళిరా అమ్మా. గోవిందా గోవిందా, అమ్మా ఆకలమ్మా, అమ్మా ఆకలమ్మా, అమ్మా చిన్నమ్మ ఆకలమ్మా ఆకలమ్మా. ఇది దానం చేస్తే మామయ్య ఊరుకుంటాడో లేదో, భార్యవంతా గణమద్దిలేటి స్వామిదే. అమ్మా, నువ్వు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను. ఏమయ్యా, కడుపు నిండలేదా? అది కాదమ్మా, నా అన్నదమ్ములు కూడా ఆకలితో ఉన్నారు. అలాగేనయ్యా, పిలువు. నీ పని చెప్తా. అమ్మా చిన్నమ్మ తల్లి తల్లగారమ్మ. అయ్యో, ఇప్పుడు ఎలా పని చేసి ఆకలితో ఉంటారే. అన్నా, గణమద్దిలేటి స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. అయ్యా, మా మామ గుణినాగిరెడ్డి చేనికి ఎలా వెళ్ళాలి? అలాగ వెళ్ళమ్మా. తొందరగా పని చేయండిరా. అరే ఏందిరా సూపు అంజయ్. ఏమన్నా వస్తున్నారు?
ఏమిరా అలా అంటున్నావు? చిన్నమ్మ అంబాలి తీసుకుని వస్తుందిగా. ఏముంది, అది ఉత్తకుండ, అందులో ఏమీ లేదు. దానాలు అయిపోయాయా, ఇంకా ఉన్నాయా? గడ్డి తినాలా మేము? ఎంత ధైర్యమే నీకు. ఒరే తమ్ముడు, తప్పురా. రే పెద్దోడా, ఏందిరా వాని మీద సెయి చేసుకుంటున్నావు? అది కాదు నాన్న. రే, వాని భార్య వానిష్టం, కొడతాడో చంపుకుంటాడో వానిష్టం. నాన్న, ఇది అంబలంతా దానం చేసొచ్చింది, అందుకే కొట్టాను, తప్ప? నాన్న, ముందు అంబలి కుండను బట్ట విప్పి చూడండి. రే తలారి, ఆ అంబలి కుండను చూడరా. అయ్యా, రెండుగా ఉందయ్యా. నాన్న, నేను కళ్ళారా చూశాను, ఇదంతా దానం చేసింది. నేను నమ్మను నాన్న, ఇదంతా మాయ. రాయ్ చిన్నోడా. ఏంటి నాన్న? దీనికెవరో సహాయం చేస్తున్నారు. ఈ అంబలి కుండను ముట్టకండి, ఈ అంబలిని ఇంటికి తీసుకురమ్మనండి. సరే నాన్న. ఏ మాయల దాసరిదానా, ఈ అంబలి కుండను ఇంటికి తీసుకురా. ఏమిటయ్యా, ఆ మాయలాడి కుండని చేనుకు తీసుకొచ్చిందా? ఆ తీసుకొచ్చింది, గాని ఓ వింత జరిగింది. ఏం జరిగిందిరా? అమ్మా, నేను కళ్ళారా చూశాను, అంబలి అంతా ఎవరికి దానం చేసింది, కానీ అంబలి కుండలో చూస్తే అంబలి నిండుగా ఉంది. చూడు చూడు. ఏయ్ దాసరిదానా, నెత్తి కిందకి చుట్ట కుదురు ఎవరిచ్చారే? అయ్యా, చిన్నమ్మకు ఎవరు సాయం చేయవద్దన్నా ఊర్లో ఎవరో సాయం చేస్తున్నారయ్యా. ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళెవరో కనుక్కొని ఇక్కడికి తీసుకురా. అలాగేనయ్యా. ఆ గుండ్లదాన్ని ఇలాగే విడిచిపెడితే మన మీద ప్రయోగాలు చేస్తుంది, దీన్ని బయటికి పంపించండి. నాగమ్మా, మీరంతా రండిరా. రేయ్, ఇటు రారా. రేయ్, ఈ అంబలి బాగా కలిపి తాగరా. అట్నే అయ్యా. ఎలా ఉందిరా? చాలా కమ్మగా ఉందయ్యా. అయ్యో అయ్యో అయ్యో, నా మొగుడే నా పిల్లలే, పొట్టన పెట్టుకుంటుండి కదనే నిన్ను. ఆగు నాగమ్మా,
దీన్ని ఇలా వదలకూడదు, పంచాయతీ కట్టకు తీసుకొని రండి. ఆ దాసరి దాన్ని తీసుకురండి. రావే, ఈ గుండది నన్నే చంపాలనుకుంది, నన్నే కాదు నా కొడుకుని కూడా చంపాలనుకుంది. అందుకే దీనికి ఎవరైనా గాని గింజలిచ్చినా నీళ్ళిచ్చినా అంబలిచ్చినా కట్టలిచ్చినా వారికి 10 కొరడా దెబ్బలు మరియు గ్రామ బహిష్కరణ. దీనిని ఊరి చివర గుడిసెలో పెడుతున్నా. ఎవరైనా సహాయం చేశారనుకో జాగ్రత్త. అయ్యా, ఇదే చిన్నమ్మకు చుట్టకుదిరిచ్చింది. ఎంత ధైర్యమే నీకు! ఎంత ధైర్యమే నీకు! మా నాన్నకి వచ్చిందమ్మా. ఏ దాసరి దానా, ఇక ఊరి పైన వేశారులే అనుకుని పనేవి ఉండదని అనుకుంటున్నా. లేచి ఇంటికి వచ్చి పని చేసి వెళ్ళాలి, అర్థమైందా? చేశాను నేరం, ఎందుకు నాకింత కష్టం? నేనేమి చేశాను నేరం, ఎందుకు నాకింత కష్టం? భక్తికి కరిగే దొరవయ్యా నా అన్నావో ఘన మధ్యలేటి, ముక్తి నీ దయనయ్యా నా అన్నావో ఘన మధ్యలేటి, భక్తికి కరిగే దొరవయ్యా నా అన్నావో ఘన మధ్యలేటి, ముక్తి నీ దయనయ్యా నా అన్నావో ఘన మధ్యలేటి, నా అన్నావో ఘన మధ్యలేటి, నా అన్నావో ఘన మధ్యలేటి. ఎందుకయ్యా నాకింత ఘోరం, నేనేమి చేశాను పాపం? వీడిపోదు కళ్ళల్లో దుఃఖం, కరుణ చూపలేదే కాలం. ఎందుకయ్యా నాకింత ఘోరం, నేనేమి చేశాను పాపం? వీడిపోదు కళ్ళల్లో దుఃఖం, కరుణ చూపలేదే కాలం. ఆదరించరావయ్యా ఆత్మబంధు నీవయ్యా, ఆదరించరావయ్యా ఆత్మబంధు నీవయ్యా, కరుణాల నాన్న కనికరించవేటయ్యా, నాన్న గణమద్దులేటి నా గోడను వినవయ్యా, నన్ను కనికరించవేమయ్యా, నన్ను కనికరించవేమయ్యా, నన్ను కనికరించవేమయ్యా. నేనేమి చేశాను నేరం, ఎందుకు నాకింత కష్టం? నేనేమి చేశాను నేరం, ఎందుకు
ఎందుకు నాకింత కష్టం? జన్మలోనిది పాపం, ఈ జన్మకింతటి శాపం, దయచూపలేదే దైవం, గిలిగా చూసిరి జనం. ఈ జన్మలోనిది పాపం, ఈ జన్మకింతటి శాపం, దయచూపలేదే దైవం, గిలిగా చూసిరి జనం. సత్యమన్నదెక్కడా, న్యాయమే లేదుగా, సత్యమన్నదెక్కడా, న్యాయమే లేదుగా, బదులే బంధువులై తోడుగుండే నీడగా, నా బతుకు చితికిన నాన్నవారు లేరుగా, నాన్నవారు లేరుగా, నాన్నవారు లేరుగా, నాన్నవారు లేరుగా. నేనేమి చేశాను నేరం, ఎందుకు నాకింత కష్టం? నేనేమి చేశాను నేరం, ఎందుకు నాకింత కష్టం? భక్తికి కలిగి దొరవయ్యా, నాన్న ఓ ఘనమద్దులేటి, ముక్తి నీ దయేనయ్యా, నాన్న ఓ ఘనమద్దులేటి, భక్తికి కలిగి దొరవయ్యా, నాన్న ఓ ఘనమద్దులేటి, ముక్తి నీ దయేనయ్యా, నాన్న ఓ ఘనమద్దులేటి, నాన్న ఓ ఘనమద్దులేటి. చిన్నమ్మా, ఎవరు? ఏంటి అప్సరసలా ఉండేదానివి, ఇంత వికారంగా తయారయ్యావు? నువ్వు ఎలా ఉన్నా చాలా అందంగా ఉన్నావులే. ఏరా పశుపతి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాం చిన్నమ్మా. ఏయ్ దాసరిదానా, నిలబడి ఏం చూస్తున్నావే? వెళ్ళి తాగడానికి నీళ్లు తీసుకురా, పో వెళ్ళు. ఎరా, అందరూ బాగున్నారా? బాగున్నారు చిన్నమ్మా. ఏమే గుండ్లదానా, గండు నెత్తికెక్కే అంటనే పోనీలే చిన్నమ్మా, పాపం పోనీలే ఇడిచి పెడితే నెత్తికెక్కుతుందిరా ఇది. చిన్నమ్మా నాకు పనుంది, నేను పక్కన వెళ్తున్నాను. ఉందరా భోంచేసేది దూరా. ఈరోజు చేయకపోతే ఏంటి, మళ్ళీ వస్తాను కదా, అప్పుడు తప్పకుండా చేసెళ్తాను. అమ్మ చిన్నమ్మా ఉండు, నీ పని చెప్తా. ఎంత ధైర్యమే నీకు! అయ్యో వద్దు మామయ్య, వద్దు మామయ్య, వద్దు వద్దు మామయ్య. అబ్బా ఎంత అందంగా ఉందిరా. ఒక్కసారి పట్టుకుంటే అబ్బా అబ్బా. ఏం జరిగిందిరా? అది కాదు మామయ్య. రేయ్ నోరుకుండు, ఏం జరిగిందిరా? నన్ను రోకలు పడితో కొట్టింది నానా. అయ్యో చూడండి, రాక ఇంటికి వస్తే చెయ్యి వాచినట్టు కొట్టింది. అది కాదత్తయ్య, నన్ను దీనికి పిచ్చి పట్టినట్టుంది, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా?
నన్నెవరు అర్థం చేసుకోరే. దీన్ని ఎలాగైనా వదలకూడదు. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి. చుట్టం వచ్చిందని పొద్దున్నే చేసి పెట్టుంచా. పోవే, ముందు వెళ్ళి పచ్చగడ్డి మోపు తీసుకుని రావే. తిక్క కుదిరింది.
మంది పండులి నను జీయకయ్యా, మండె కొలిమయ్యే నా బతుకయ్యా, మాట రాక మోగపోతినయ్యా. గుండె పరుగు మోయలేనయ్యా, గుది పండులి నను జీయకయ్యా, మండె కొలిమయ్యే నా బతుకయ్యా, మాట రాక మోగబోతినయ్యా. శోకమి నా బతుకయ్యేనా, కడకొచ్చితి మంటలు చేరువైనా, కడకొచ్చితి మంటలు చేరువైనా, ఓ దైవమా నాకెందుకు పెట్టినవయ్యా ఈ పరీక్ష, ఈ తప్పు చేయలేదు ఎందుకు వేసినవయ్యా ఈ శిక్ష. చేర్చు నీ మహిమతోటి రాన్న నా మద్దులేటి, నన్ను రక్షించు గణ మద్దులేటి, నీ ప్రేమకు ఎవరు సాటి, నన్ను దరి చేర్చు నీ మహిమతోటి. నా ఆత్మ ఘోష తీర్చరావయ్యా, నన్ను ఆదరించరావయ్యా, నన్ను ఆదరించరావయ్యా, నా ఆత్మ ఘోష తీర్చరావయ్యా, నన్ను ఆదరించగా రావయ్యా, నా ఆత్మ ఘోష తీర్చరావయ్యా, నన్ను ఆదరించరావయ్యా, నా ఆత్మ ఘోష తీర్చరావయ్యా, నన్ను ఆదరించరావయ్యా. అమ్మా చిన్నమ్మా లేయమ్మా. ఎవరయ్యా నువ్వు? నాది రంగాపురంలే. ఎందుకమ్మా ఇలా పడిపోయావు? అయ్యా, పచ్చగడ్డి కోసం వెతికి వెతికి సొమ్మసిల్లి ఇలా పడిపోయాను. అమ్మా, ఈ పచ్చగడ్డి తీసుకుని కాస్త అన్నం పెట్టమ్మా, ఆకలిగా ఉంది. అయ్యా, నేను కూడా రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు, కానీ ఈ గడ్డిని తీసుకెళ్తే మా అత్తగారు ఏమైనా పెట్టొచ్చు. అయ్యా, అదిగో అక్కడే నా గుడిస, అక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. తీసుకో అమ్మా. అత్తమ్మా, ఒకవేళ పచ్చగడ్డి తీసుకొస్తే? పచ్చగడ్డ ఆ దాసరి ముఖానిక. అత్త, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి. ఏమే? ఏంటత్తమ్మా? నిన్నటి పులిసిన మజ్జిగ అంబలి దాని ముఖాన పడేయండి. అలాగే అత్తమ్మా. స్వామి, లోపలికి రండి. అయ్యా, ఇది నిన్నటిది,
పులిసిన అంబలి, దీనికి మించినది నేనేమీ తేలేనయ్యా. నన్ను క్షమించండి అమ్మా. చిన్నమ్మ, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఏదైనా సరే త్వరగా ఇవ్వమ్మా. గోవిందా గోవిందా. అమ్మా, ఈ అంబలి చాలా బాగుంది. నిన్నటి పులిసిన అంబలి అంత బాగుందా? అమ్మా, గోవిందనామం చెప్పి తాగితే ఏదైనా బాగుంటుంది. ఇక నేను వెళ్ళి వస్తా. ఎక్కడికి వెళుతున్నావన్నా? రంగాపురానికా? అమ్మా చిన్నమ్మ, ఎవరై ఉంటారు? అబ్బా, సరసాను మొదలుపెట్టావా? అమ్మ చిన్నమ్మ, ఉండు నీ పని చెప్తా. అయ్యా అయ్యా. ఏందిరా అక్కడ? చిన్నమ్మ ఎవరితోనో సరసాలు తాగిస్తుందయ్యా. నా వంశ ప్రతిష్టలు నాశనమైపోయాయి. రాయ్ తలారి, ఆ కొడవలు తీసుకొని రారా. సరేనయ్యా. ఇదిగోనయ్యా. ఏమండి, దాన్ని ప్రాణాలతో వదలకండి, అక్కడే చంపేయండి. ఏంటి మామయ్య? సరసాలు అయిపోయాయా లేక నడుస్తూనే ఉన్నాయా? ఇప్పుడు నిన్ను చంపి వాణ్ణి కూడా చంపేస్తా. నువ్వు మాయలు నేర్చావే. నువ్వు నిజమైన ఈ కూని నాగిరెడ్డి కోడలివైతే నేను పిలిచే వరకు ఈ గుడిసెలోంచి బయటికి రాకూడదు. అయ్యో మామయ్య, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. అమ్మా చిన్నమ్మ. ఎవరు నీకు చిన్నమ్మ, ఎవరు నీకు చెల్లెలు? నీకు తోడు పుట్టినది అన్నా, ఎందుకు నా జీవితంలోకి వస్తున్నావు? అమ్మా చిన్నమ్మ, బాధపడకు. నువ్వు ఆపదలో కష్టాల్లో ఉన్నావని నేను వచ్చా, కానీ ఇంకా వేరే విధంగా కాదమ్మా. అమ్మా చిన్నమ్మ, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తానమ్మా. నన్ను మన్నించమ్మా, నన్ను మన్నించు. ఏమైందే నాగమ్మ? నిప్పి,
ఇదంతా దాసరి తన వల్లే జరిగిందండి. మన ఇంటికి ఏదో దరిద్రం చుట్టుకుందండి. ఎవరైనా స్వామి ఉంటే పిలిపించండి. అమ్మా, మన ఊరికి ఒక స్వామీజీ వచ్చారట. అతని దగ్గర చాలా మహిమలున్నాయి. త్వరగా వెళ్ళి తీసుకురారా. అలాగేనమ్మా. చూసింది చాలు గాని త్వరగా చెప్పండి స్వామి. అప్పుడేనా, ముందుంది ముసళ్ళ పండగ. అయ్యా, ముందుందంటున్నారు ముసళ్ళ పండగ? ఎందుకు నాయన, నీకు ఆ తొందర? నిదానమే ప్రధానము. స్వామి, ఎందుకు మా ఇంట్లో ఇలా జరుగుతుంది? ఏదైనా దోషముందా? అయ్యా, మీరు ఎంత తొందరగా కదిరికి వెళితే అంత మేలు. అయ్యా, అది కాదు గాని వేరే మార్గం ఉంటే చెప్పయ్యా. అమ్మా, మీరు వెళ్ళకపోతే ఇంతకు ఎక్కువగా బాధపడతారు. జాగ్రత్త, నేను వెళ్ళి వస్తా. ప్రాణాలైనా ఉంటాయి కదా అని అడుగుతున్నావు కదా. ఏమో చెప్పలేము, ఇప్పుడే పోవచ్చునేమో. అమ్మా, నా మాట విను, కదిరికి వెళదాం, అక్కడ అందరికీ బాగవుతుంది. అవును మామయ్య, ఒకసారి వెళ్దాం. ఒక్కసారి గోవింద గోవిందనండి, అంతా బాగైపోతుంది. పదండి, అందరం కదిరికి పోదాం. అత్త, మనతో పాటు చిన్నమ్మను తీసుకెళ్దాం. దానివల్లే ఇదంతా జరిగింది. ఆ దరిద్రపు దాన్ని వెంట పెట్టుకుని పోకూడదు. ఏమండి, చిన్నమ్మ ఉత్తరం కూడా రాయలేదు, ఎలా ఉందో ఏమో. చిన్నమ్మకేమే మహారాణిలా ఉంటుంది, తన భర్త అక్కాబావలతో ఆనందంగా ఉంటుంది. అందరూ మన చిన్నమ్మని బంగారు బొమ్మలా చూసుకుంటారు. మన చిన్నమ్మ ఎంతో అదృష్టవంతురాలండి. ఇప్పుడు మన చిన్నమ్మ సంసారంలో మునిగి తేలుతూ ఉంటుంది. అయ్యా, మీరు ముందుకు వెళ్ళలేరు. మీ చిన్న కోడలైన చిన్నమ్మను పిలుచుకుని వెళ్ళండి, లేకపోతే మీరు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఇక నేను వెళ్ళి వస్తాను. పెద్దోడా నాన్న, త్వరగా వెళ్ళి చిన్నమ్మను తీసుకుని రారా. అలాగే నాన్న. అమ్మా చిన్నమ్మ, అమ్మా చిన్నమ్మ, అమ్మా చిన్నమ్మ. నేనమ్మా చిన్నమ్మ, మీ పెద్ద బావను. అమ్మా చిన్నమ్మ, నేనేమీ చేయలేకపోయానమ్మా, నన్ను క్షమించమ్మా, క్షమించు. ఏం బాబా,
నీ చిన్న మరదలు ఎప్పుడు గుర్తుకొచ్చిందా? అమ్మా చిన్నమ్మ, నన్ను క్షమించమ్మా, నువ్వు త్వరగా రావాలమ్మా. ఎక్కడికి బావా? కదిరి కోవిలకమ్మ, మా బండ్లు కదిరికి వెళుతుంటే ఇరుసులు విరిగి కింద పడ్డాయి. నువ్వు వస్తేనే బాగవుతాయని మా నాన్న నిన్ను పిలుచుకుని రమ్మన్నాడమ్మా. బావా, నేను వస్తాను గాని నాకు చిలకల బండి రావాలి, వెంటనే మా ఇంటికి ఉత్తరం రాయాలి. అలాగేనమ్మా. రాములమ్మ, మన చిన్నమ్మ ఉత్తరం రాసి పంపించింది చిలకల బండి తీసుకురమ్మని. అలాగా. ఎవరమ్మా నువ్వు? శుభవాణి నా చిట్టుదలను చూసేందుకు వెళుతుంటే అడ్డంగా నిలబడ్డావు. నీకేమైనా డబ్బు కావాలా?
అట్టింట సుఖముగా ఉన్నాననుకుంటిరి, అట్టింట సుఖముగా ఉన్నాననుకుంటిరి, అనునిత్యం నాకు నరకం చూపించిరి, అనునిత్యం నాకు నరకం చూపించిరి, కడుపును మార్చిండు నా కన్నీరు పీల్చిండు, కడుపును మార్చిండు నా కన్నీరు పీల్చిండు, నా దుఃఖం ఎరులైనా నన్ను కష్టాలెట్టిండు, నా దుఃఖం ఎరులైనా నన్ను కష్టాలెట్టిండు, యమభటులై వాళ్ళు నా వెంటబడ్డారు, యమభటులై వాళ్ళు నా వెంటబడ్డారు, నిత్యం నరకంతో నన్ను హింసిస్తున్నారు, ఏమిటి నా రాజా అయ్యా భగవంతా, నా జీవితమే చింత దుఃఖమే బతుకంతా, ఏమిటి నా రాజా అయ్యా భగవంతా, నా జీవితమే చింత దుఃఖమే బతుకంతా, ఏమిటి నా రాజా అయ్యా భగవంతా, నా జీవితమే చింత దుఃఖమే బతుకంతా. మన చిన్నమ్మలాగే ఉంది. రే అబ్బాయి బండి ఆపు. రావులమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చిన్నమ్మా? ఏమిటమ్మా ఇది? నువ్వు మధ్యలో మరణ పుట్టి అయినా నీకేంటమ్మా ఇన్ని కష్టాలు? ఏమిటమ్మా ఇది మద్దలెట్టు స్వామి? ఎవరమ్మా నీకు ఈ గతి పట్టించిన వారు? రే వద్దు నాన్న వద్దు, వాళ్ళు ఇలా చేశారని మనం కూడా ఇలాగే చేస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? వద్దు నాన్న. అయినా నీకేటమ్మా ఇన్ని కష్టాలు? మద్దిలేటి స్వామి వరాన పుట్టిన నీకే ఇన్ని కష్టాలైతే మామూలు ఆడటానికి అత్తగారింట్లో ఇంకెన్ని కష్టాలుంటాయో నమ్మా. భగవంతుడా, అమ్మా చెప్పమ్మా, నా రాత ఈ జన్మలో ఇలాగే ఉందో ఏమో. అయ్యో ఈ కష్టాలు బాధలు ఏ ఆడపిల్లకి రాకూడదు. కానీ ఏ ఆడపిల్ల పుట్టినింట్లో కానీ అత్తగారింట్లో కానీ కన్నీరు పెట్టిందో ఆ ఇంటికే, ఆ ఇంటికే దరిద్రం. ఆ కోడలు వచ్చే జన్మలో అత్త అవుతుంది, కోడలే ఇంతకన్నా ఎక్కువ కష్టాలు బాధలు పడుతుంది. ఇది సత్యం అమ్మా, సత్యం. చిలకల బండి తీసుకుంటున్నావు కదమ్మా, అదిగోనమ్మా చిలకల బండి. రాములమ్మా మన చిట్టుతనల్ని అలంకరించండి, కదిరికెళదాం. అలాగేనండి రామ్మా.
బావగారు అది. బావగారు బాగున్నారా? ఏం చెల్లెమ్మా బాగున్నారా? బాగున్నానన్నయ్యా. స్వామి గణమతి లేటి. అత్తయ్య, మామగారు, మీరు అగ్నిగుండంలో దూకండి, స్వర్గానికి వెళ్తారు. లేకపోతే? అది కాదు చిన్నమ్మా. లేకపోతే? లేకపోతే ఈ క్షణమే నరకానికి వెళ్తారు. అలాగే చిన్నమ్మా, ఈ గుండంలోనే దూకుతాం. ఆగండి ఆగండి అత్తయ్య, నీ మెడలో ఉన్న ఆ హారం తీసివ్వు. ఎందుకు హారం? నేనివ్వను. అత్తయ్య, ఒక్క నిమిషం ఉంటే మీ దేహాలు ఎలా ఉంటాయో మీకే తెలియదు. అలాంటిది మీకింకా ఆసనా? నాగమ్మా, హారాన్ని తీసే. చచ్చే ముందు కూడా ఈ దుర్బుద్ధ. ఈ గుండెల్లో దూకండి. పెద్ద బావా, పెద్దక్క, మీరు పిల్లా పాపలతో వర్ధిల్లుదురుగాక. చెల్లి చిన్నమ్మ, మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నావా? అమ్మా చిన్నమ్మ, మమ్మల్ని క్షమించమ్మా. అక్కలారా, ఇక నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. బాధపడకండి, ఏ కష్టం వచ్చినా శ్రీ గణమద్దలేటి స్వామి గోవింద గోవింద అని తలుచుకోండి. అమ్మా నాన్న, ఇక నేను వెళ్ళొస్తాను. నేను మీ కడుపును పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. అయ్యా గణమద్దలేటి, నాకు బిడ్డనిచ్చినట్టే ఇచ్చి నువ్వే తీసుకెళ్తున్నావా స్వామి? అమ్మా చిన్నమ్మ, నువ్వు వెళ్ళొద్దమ్మా, నేను తట్టుకోలేను. మీరైనా చెప్పండి. ఎందుకే బాధపడతావు రావాలమ్మా? మనం గర్వపడాలి. ఈ దేవత మన కడుపును పుట్టినందుకు ఈ జన్మ మనకు చాలు. నాన్న, నేను ఎక్కడికి వెళ్ళను, మీ అందరిలోనే ఉంటాను. బాధపడకండి. మొగుణ్ణి విడిచిపెట్టి వెళ్తున్నావే, నన్ను కూడా తీసుకెళ్ళు. లేదండి, మీకు నాకు సంబంధం ఇక్కడి వరకే. అదెలా అవుతుంది చిన్నమ్మా? నన్ను విడిచి వెళ్ళాలంటే ఆ మెడలో ఉన్న మంగళసూత్రం నాకిచ్చి వెళ్ళు. అలాగే వెళ్ళావనుకో, లోకం ఏమనుకుంటుంది? లోకం ఏమనుకున్నా పర్వాలేదు, నేను వెళ్తాను అంటే వెళ్ళు. మొగుడిని విడిచిపెట్టిన చిన్నమ్మ అని చరిత్రకెక్కుతావు. అన్నా గణమద్దలేటి స్వామి, ఏంటి పరీక్ష? చిన్నమ్మ నన్ను క్షమించు. చిన్నమ్మ, నీ భర్తగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించు చిన్నమ్మ, నన్ను క్షమించు. నేను నీకు భర్త కావడమే గొప్ప అదృష్టం. ఈ జన్మకు నాకు ఇది చాలు చిన్నమ్మ, చాలు. నువ్వు దైవాంశ సంబూతురాలి చిన్నమ్మ. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద, పెన్నహొబ్బి నరసింహస్వామి గోవింద, పాములేటి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, చిన్నహొబ్బి నరసింహస్వామి గోవింద, శ్రీ గణమద్దిలేటి స్వామి గోవింద, అహోబిల నరసింహస్వామి గోవింద, కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, శ్రీ గణమద్దిలేటి స్వామి గోవింద, శ్రీ గణమద్దిలేటి స్వామి గోవింద, శ్రీ గణమద్దిలేటి స్వామి గోవింద.